हेलो फूडीज, ई वीडियो नैन पर्फेक्ट रेस्टारेंट स्टाइल्लो दाल मखनी चेसि चूपिस्तानंडी। सो मनं वीडियो वेल्लिपोदामा, लेट्स स्टार्ट। वेलकम टू शिल्पास किचन। फस्ट नैन 1 कप आफ् ब्लैक उरक दाल तीसुकुन्नानु, 3 टेबल स्पून आफ् चना दाल तीसुकुन्नानु, बागा वाश चेसि हाफ कप राजमा तीसुकोवाली, अदि वाश चेसुकोनी ई दाल्स अन्नी मनं ओवर नाइट सोक् चेसुकोवालंडी वाटर वेसुकोनी। नेनु ऑलरेडी सोक् चेसुकुन्नानु। 1 టీ స్పూన్ salt వేసుకొని 3 విజిల్స్ మనం ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి। నేను ఆల్్రెడీ పెట్టుకున్నాను, చూసారు కదా మన దాల్ ఎంత కుక్ అయ్యిందో, మెత్తగా అయిపోయింది। నెక్స్ట్ మనం ఒక జార్ లోని ఒక 5 టేబుల్ స్పూన్ నేను దాల్ తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి। ఇది మన గ్రేవీ థిక్నెస్ కోసం చేస్తున్నాం। నెక్స్ట్ మనం ఒక pan తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి। 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకున్నాం, గరం మసాలాస్ వేసుకున్నాండి, ఇలాచీ, లవంగ్, దాల్చిని, స్టార్ వేసుకొని, బిర్యానీ లీఫ్ ఒక 3 వేసుకున్నాం, బాగా కలుపుకోవాలి। 2 మీడియం ఆనియన్స్ చిన్న చిన్నగా పీసెస్ గా కట్ చేసుకొని వేసుకున్నానండి। బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను। 1 బిగ్ టొమాటో ప్యూరీ చేసుకొని వేసుకున్నానండి। 1 టీ స్పూన్ ఆఫ్ salt వేసుకున్నాను, ఆల్్రెడీ మనం బాయిల్ చేసినప్పుడు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి, చూసుకొని వేసుకోవాలి। 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకున్నాం। 1 టీ స్పూన్ ఆఫ్ కాశ్మీరీ లాల్ మిర్చి, దీనివల్ల మన కర్రీ చాలా కలర్ఫుల్ గా వస్తుందండి। 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాం। లిడ్ క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి, ఎందుకంటే టమాటాస్ కుక్ అవ్వాలి కదా, ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ అవ్వాలి। చూసారుగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, సో టమాటాస్ కుక్ అయిపోయాయన్నమాట। 1 టీ స్పూన్ ఆఫ్ కోరియండర్ పౌడర్ వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ఆఫ్ జీరా పౌడర్ వేసుకోవాలి। బాయిల్ చేసిన దాల్ వేసుకోవాలండి, వేసుకొని లైట్ గా కలుపుకోవాలి। 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి, లిడ్ క్లోజ్ చేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి। లిడ్ ఓపెన్ చేసుకున్నాం, చూసారుగా బాగా కుక్ అయ్యింది, ఆల్్రెడీ మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, అది వేసుకోవాలి, వేసుకొని బాగా కలుపుకోవాలి। 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి, బటర్ ఎక్కువ వేసుకోవాలండి, నేను 1/4 కప్ వేసుకున్నాను। లిడ్ క్లోజ్ చేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి, దాల్ మఖని ఎంత కుక్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది। లిడ్ ఓపెన్ చేసుకున్నామండి, చూసారు కదా బాగా కుక్ అవుతుంది దాల్ మఖని। కస్తూరి మేతి నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను, కొరియాండర్ లీవ్స్ వేసుకున్నానండి, లిడ్ క్లోజ్ చేసుకొని 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి। షుగర్ 1 టీ స్పూన్ అండి, ఇది ఆప్షనల్। ఫ్రెష్ క్రీమ్ నేను 1/2 కప్ వేసుకున్నాను, దాల్ మఖని కాబట్టి ఎంత క్రీమ్ వేసుకుంటే, ఎంత బటర్ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి। 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి క్రీమ్ వేసుకున్న తర్వాత। సో రెడీ అండి, దాల్ మఖని రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది। ఇది రోటీతో బాగుంటుంది, నాన్తో బాగుంటుంది, పులావ్తో బాగుంటుంది, జీరా రైస్తో అయితే అడగక్కర్లేదండి, సూపర్ కాంబినేషన్ అనమాట। సో నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను జీరా రైస్ చేసి చూపిస్తాను। బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా చాలా ఫేవరెట్ రెసిపీ అండి, మీతో షేర్ చేసుకున్నాను। మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయడం మర్చిపోకండి। నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.